హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్ ప్రసాద్. ఈరోజు మనం నెక్స్ట్ మనీలో నాకు డైలీ డైలీ ఎంత యాడ్ అవుతున్నాం, ప్లస్ నా టీం ఎంత ఉంది, దీని గురించి అనేది వీడియో తయారు చేయడం జరిగింది. ఓకే, దీంట్లో మనం ఒకసారి దీని గురించి ఒకసారి చూద్దాం. వాలెట్, విత్డ్రాలు, బిల్స్, రీఛార్జ్, షాపింగు, మర్చెంటు బుకింగు, పే మర్చెంట్ వయా క్యూఆర్ కోడు, ఆఫర్ టైఅప్, అంటే ఏ కంపెనీతో టైఅప్ అయినది, ఇంత క్యాష్ బ్యాక్ వస్తుంది, అప్ టు 20% వరకు క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పారు. కొన్నిటి తక్కువ అవచ్చు, కొన్నిట్లో ఎక్కువ రావచ్చు, కానీ మనకైతే క్యాష్ బ్యాక్ అండి. ప్రతిసారి కొన్నా కానీ, రీఛార్జ్ చేసినా కానీ, బిల్ పేమెంట్ చేసినా, ఏది చేసినా కానీ మనకు ఎంతో కొంత 100% ఒక కొంత పర్సంటేజ్ అయితే మనకు క్యాష్ బ్యాక్ రావడం అనేది జరుగుద్ది. ఓకే ఫ్రెండ్స్, ఆ విధంగా కూడా మనకు లాభం ఉంటుంది. ప్రజెంట్ వచ్చి మనకు ఇక్కడ ప్లస్ గుర్తుంది కదా, ఈ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేయటం మనకు ఈ సంబంధించిన జనరేటివ్ పిన్, అంటే మనం ఈ నెక్స్ట్ మనీ యాప్ ఓపెన్ చేయడానికి ఒక పిన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. రివార్డ్ పాయింట్ ఎంత వచ్చి నుంచి పడుతుంది, ఓకే, రివార్డ్ పాయింట్ మీద క్లిక్ చేస్తే నాకు 3780 రివార్డ్ పాయింట్లు నుంచి పెడుతుంది. ప్లస్ తర్వాత మనకు డిస్కౌంట్ పాయింట్స్ ఏమైనా డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయని చెప్పారు ప్రజెంట్ ఏంలో. షేర్ లింక్ అంటే మన వాట్సాప్ కానీ, అంటే మన రిఫరల్ లింక్ ఎవరికైనా షేర్ చేయొచ్చు, వాట్సాప్, ఫేస్బుక్, ఇలా ఓకే మెయిల్ ద్వారా. మై టీమ్, టీమ్కు వస్తే నా టీమ్ డౌన్లైన్ ఎంత ఉంది, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఏంటి అనేది, ఎంతమంది అన్ఇన్స్టాల్ అంటే ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేషన్ కానీ వాళ్ళ డీటెయిల్స్, మనం ప్రతి ఒక్కరు మన డౌన్లైన్ ఎంత, ఎన్ని లెవెల్ వరకు మనకు అనేది దీంట్లో మనం ఈ టీమ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు, మన డౌన్లైన్ని ఫాలో అప్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇక్కడ నాకు వచ్చి టోటల్ 100 కంప్లీటెడ్, అంటే నాకు 643 మంది ఉన్నారు. 643 మందిలో 643 మంది ఉన్నారు. ఈ 43 మందిలో 248 మంది యాక్టివ్లో ఉన్నారు, 395 మంది ఇన్యాక్టివ్లో ఉన్నారు. నేను ఒక 12 మంది రిఫర్ మంది చేశాను, వాళ్ళ ద్వారా వచ్చిన టీము నాకు విధంగా ఉన్నది. 10 లెవెల్ వరకు చూడవచ్చు, ఆ తర్వాత కూడా మనకు ఇన్కమ్ వస్తుంది, అన్లిమిటెడ్ డెప్త్. ఓకే, మన కేటగిరీని బట్టి సిల్వరు, గోల్డు, డైమండ్ అయ్యేదాన్ని బట్టి కూడా మనకు ఈ డౌన్లైన్ వచ్చే ఇన్కమ్ కూడా వేరే విధంగా మనకు వస్తూ ఉంటుంది. ఓకే, అనుపరం కూడా మనకు మంచి ఇన్కమ్ వచ్చేస్తుంది. ఓకే, మర్చెంట్ మెంబర్షిప్ లేదనుకు అది కూడా చేసుకోవచ్చు మీరు ప్రజెంటు. తర్వాత మనకు వాలెట్కు వెళ్తే వాలెట్ మీద క్లిక్ చేసినట్టయితే వాలెట్లో 4509 రూపాయలు ప్రజెంట్ నా దగ్గర ఉన్నాయి. ఇందులో నాకు క్యాష్ బ్యాక్ ఇన్కమ్ వచ్చి నాకు క్యాష్ బ్యాక్ ఇన్కమ్ వచ్చి 86 రూపాయలు ఉంది. ఓకే, తర్వాత మనకు రెడీమ్ ఇన్కమ్, అంటే మనం విత్డ్రాలు చేసుకుంటే మన అకౌంట్కు వచ్చే ఇన్కమ్, 4422 రూపాయలు మనం విత్డ్రాలు చేసుకోవచ్చు. ఓకే, ఈ ఒకరోజు వచ్చి నాకు ఇన్కమ్ ఎంత జనరేట్ అయింది ఒకసారి మనం చూసుకుంటే, ఈరోజు ప్రజెంట్ టైము వచ్చి మనకు 24 అంటే 8 బావు అవుతుంది. ఇప్పటి వరకు నాకు వచ్చిన టీం చూడవచ్చు మనం. నాకు లేటు అంటే
నెట్ వరకు కొంచెం స్లో ఉన్నట్టుంది, అందుకే నువ్వు ఓపెన్ కావడానికి టైం పడుతుంది. పైనుంచి కౌంటింగ్ తీసుకోవచ్చు. టైం ఓకే, ఈరోజు వచ్చిన రిఫరల్ ఇన్కమ్ ఒకసారి కౌంటింగ్ చేసుకుంటే 54, 94, 108. 54, 94, 108 ప్లస్ 108, 108, 81, 121. 108 ప్లస్ 121 ప్లస్ 81 81 121 తర్వాత 108, 121, 94 108 ప్లస్ 121 94 94 ఓకే. తర్వాత 94, 27 94, 27, 40 మళ్ళీ 94, 27, 40 40 ప్లస్ 94, 121 54, 54 121 ప్లస్ 54 ప్లస్ 54 ఇప్పటి వరకు ఒక్క రోజులో సంపాదన నాకు 1279 రూపాయలు రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మన డౌన్లైన్ ఎంత టీమ్ చేసుకుంటే అంత ఇన్కమ్ జనరేట్ జరుగుతుంది. ఒక రోజుకి మనం 1000 రూపాయలు కాదు 10,000 కూడా దీంట్లో తీసుకునే ఉంది. 10,000 కూడా ఎక్కువ కూడా మనం తీసుకోవచ్చు. మన టీమ్ డౌన్లైన్ ఎంత బాగుంటే ఎంత బాగుంటాయి. ఓకే, నేను ఈ అమౌంట్ని మీకు లైవ్లో విత్డ్రాల్ చేస్తాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు విత్డ్రాల్ ఆప్షన్ ఉంది కదా, విత్డ్రాల్ మీద క్లిక్ చేయటం. ఇక్కడ నెక్స్ట్ మనీ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది, సెలెక్ట్ ట్రాన్స్ఫర్ టైప్ నెక్స్ట్ మనీ అని ఉంటుంది. ఇక్కడ మనం అంటే మొబైల్ నెంబర్ అంటే బ్యాంక్ అటాచ్ నెంబర్ పెట్టుకోవాలి. అదే దాన్ని సబ్మిట్ చేసినట్టయితే మనకు ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ 4,422 రూపాయలు చూపెడుతుంది. ఓకే, నాకు ఇంతకుముందు విత్డ్రాల్ చేసిన అమౌంట్ ఒకసారి ఫస్ట్ నేను చూసుకున్నాను. ఒకసారి 500, ఒకసారి 1,000 రూపాయలు, ఒకసారి 500, ఒకసారి 2,100, 500, 3,400, 600. ఓకే, ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ బెనిఫిషియరీ అంటే మనకు వేరే బ్యాంక్ కూడా మనం యాడ్ చేసుకొని అక్కడ వేరే బ్యాంక్ కూడా మనం మన బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నాడు. లేదంటే ఒక బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్కి మనం యాడ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ బ్యాంక్ యొక్క డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇక్కడ మనకు 4,400 ఉంది కదా, 3,400 సారీ 4,300 పడదాం. అంటే ఇక్కడ ట్యాక్సీ 5 రూపీస్ కట్ అయితే తర్వాత 100కి 1% అనేది కట్ చేయడం జరుగుద్ది. ఓకే, సెండ్ మనీ చూసారు కదా, ట్రాన్స్ఫర్ విల్ బి టేకే 5 రూపీస్ ప్లస్ 1% ఆల్సో అమౌంట్ వాంట్ డిస్కౌంట్. 5 రూపీస్ ప్లస్ 100కి 1% అని కట్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మనకు కట్ అయింది అన్నట్టు, ఎంత కట్ అయితే మనకు ఇక్కడ చూపెడుతుంది. ఓకే, మనకు ట్రాన్స్ఫర్ అయినట్టు ఐడి కూడా మనకు వచ్చింది, ఆర్డర్ ఐడి. ఓకే, మనకు మెసేజ్ కూడా వచ్చేస్తుంది చూద్దాం. 4,300 టైమింగ్ 20:20 టుడే 20:20 18:06:20. ఓకే ఫ్రెండ్స్, విత్డ్రాలు అందే స్పాట్ కూడా అయిపోతాయి. నెక్స్ట్ మనీలో ఇంత మంచి అవకాశం ఇచ్చిన సూర్య సార్ గారికి, సూర్య సార్ అప్లైనర్ అయిన వెంకట్రాజు సార్ గారికి, నా డౌన్లైన్ అయిన
శ్రావణ్ కుమార్ సార్ గారికి ప్లస్ అనుష మేడం గారికి నా ప్రత్యేక ధన్యవాదనాలు, ప్లస్ ప్రతి ఒక్కరికి నా డౌన్లైన్ ఉన్న వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ మనీ. జై నెక్స్ట్ మనీ.